విలక్షణం అంటే విక్టరీ విక్టరీ అంటే విక్టరీ అనేట్టుగా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేస్తాడు విక్టరీ వెంకటేష్ కెరీర్ ప్రారంభం నుండి రొటీన్ కు భిన్నంగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు బొబ్బిలి రాజా చంటి ధర్మచక్రం కూలీ నెంబర్ వన్ ఇలా ఒకటా రెండా రొటీన్ కు భిన్నంగా వెంకీ చేసిన పాత్రలెన్నో మన దర్శకులు కథలు రాసుకునేటప్పుడు ఖచ్చితంగా వెంకటేష్ ను గుర్తు తెచ్చుకునే ఉంటారు ఎందుకంటే ఎలాంటి కథకైనా అయిపోతాడు యాక్షన్ ఫ్యామిలీ కామెడీ జోనర్ దేనికైనా సింక్ అయిపోతాడు కొంచెం కథ కొత్తగా ఉండాలనే రూల్ తప్ప ఏ అబ్జెక్షన్ చెప్పడు అందుకే వెంకీ కోసం ప్రతి డైరెక్టర్ దగ్గర ఓ కథ రెడీగా ఉంటుంది క్యారెక్టర్ ఎలాంటిదైనా కథలో దమ్ముంటే సంతకం చేసేస్తాడు హీరోగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ మొదటి సినిమా వెనుక జరిగిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో తెలుగు హిందీ తమిళం కలిపి అప్పటికి యాభై సినిమాల నిర్మాణం పూర్తయింది యాభై ఒకటో చిత్రం కోసం కథ రచనలో ఉన్నారు నిర్మాత రామానాయుడు కృష్ణ హీరోగా కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో ఓ సినిమాకి సన్నాహాలు మొదలుపెట్టారు పరుచూరి బ్రదర్స్ కథ రచన మొదలుపెట్టారు మరికొద్ది రోజుల్లో షూటింగ్ మొదలవుతుంది అనే సమయానికి కృష్ణ తన మనసులో ఉన్న ఆలోచనను బయటపెట్టారు కురుక్షేత్రం సినిమాకి తనతో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఆర్ ఆంజనేయులును సినిమాలో పార్ట్నర్గా తీసుకోమని రామానాయుడుని కోరారు ఆయన ఇష్టపడలేదు ఆ తర్వాత ఆ ప్రాజెక్టు వాయిదా పడింది కృష్ణతో సినిమా పూర్తయ్యాక తన చిన్న కొడుకు వెంకటేష్ ని హీరోగా పరిచయం చేయాలని రామానాయుడు అనుకున్నారు కృష్ణ సినిమా ఆగిపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకొచ్చింది వెంటనే అమెరికాకు ఫోన్ చేసి తన చిన్న కొడుకు వెంకటేష్ ని ఆగమేఘాల మీద హైదరాబాద్ రమ్మన్నారు రామానాయుడికి ఇద్దరు కొడుకులు పెద్దబ్బాయి సురేష్ బాబు చిన్నబ్బాయి వెంకటేష్ ప్రేమనగర్ సినిమాలో చిన్నప్పటి సత్యనారాయణగా తొలిసారి నటించిన వెంకటేష్ ఆ తర్వాత రాకేష్ ఖన్నా హేమమాలిని నటించిన హిందీ చిత్రం బందిష్లో లో కాలేజీ స్టూడెంట్ గా చిన్న పాత్ర చేశారు ఆ తర్వాత అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో గల ఎంఐఐఎస్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయడానికి వెళ్లారు వెంకటేష్ అక్కడున్న రోజుల్లో సరదాగా స్నేహితులు తీసిన అనేక వీడియో చిత్రాల్లో నటించారు వెంకటేష్ పర్సనాలిటీ అమెరికన్లకు బాగా నచ్చిందేమో కానీ అనేక ప్రకటనల సంస్థల వారు వెంకటేష్ ని మోడలింగ్ చేయమని అడిగేవారు అలా హాబీగా సరదాగా మోడలింగ్ కూడా చేశారు వెంకటేష్ ఆ ప్రకటనలు అమెరికా టెలివిజన్లో పత్రికల్లోనూ వచ్చేవి ఇవన్నీ చూసుకొని వెంకటేష్ సరికొత్త అనుభూతికి లోనయ్యేవారు అంతేకాని సినిమాలో నటించాలనే ఆలోచన ఆయనలో ఏమాత్రం లేదు వెంకటేష్ ఏకాగ్రత అంతా ఎంబీఏ మీదే సెలవులకు ఇండియా వచ్చినప్పుడు రామానాయుడు ఈ వీడియో చిత్రాలు మ్యాగజైన్లు చూసి నీకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉంటే చెప్పు అని అడిగితే వెంకటేష్ చిరునవేతప సమాధానం చెప్పేవారు కాదు అయితే రామానాయుడు మాత్రం ఎప్పటికైనా వెంకటేష్ని హీరోగా చేయాలని మనసులోనే నిర్ణయించుకున్నారు అమెరికాలో ఉండగా ఓ రోజు వెంకటేష్ లో ఫోన్ మోగింది వెంటనే హైదరాబాద్ రమ్మని సినిమా మొదలు పెడుతున్నానని తండ్రి నుండి కాల్ వెంకటేష్ని హీరోగా పరిచయం చేయడానికి అన్ని ఏర్పాట్లు నిర్విఘ్నంగా జరిగిపోయాయి నటనలోను తెలుగు భాష ఉచ్చారణలోను మోడలేషన్లోనూ మాట్లాడు శ్రీరాములు సదా శివరాముల దగ్గర శిక్షణ తీసుకున్నారు వెంకటేష్ అలాగే సుమతి కౌశల్ దగ్గర నృత్యం అభ్యసించారు డిసెంబర్ పదమూడున వెంకటేష్ పుట్టినరోజు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అదే రోజున వెంకటేష్ని హీరోగా పరిచయం చేస్తున్నట్టు రామనాయుడు ప్రెస్ లో ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇదే రోజున వెంకటేష్ పెళ్లి జరగటం కూడా విశేషం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఒకటిన ఈ షూటింగ్ మద్రాసులో వైభవంగా ప్రారంభమైంది ప్రేమనగర్ సినిమాతో సురేష్ సంస్థను దిగ్విజయంగా నిలబెట్టిన దర్శకుడు కె రాఘవేందర్ రావు నాన్నగారైన కెఎస్ రావు ఈ సినిమాకి తొలి క్లాప్ కొట్టారు నూతన సంవత్సరాన ప్రారంభమైన ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు విడుదల కావటం విశేషం అప్పటికే కొన్ని హిందీ సినిమాల్లో నటించిన పుష్బుకి ఇదే తొలి తెలుగు చిత్రం ఆ తర్వాత ఆమె తమిళ ఆరాధ్య కథానాయికగా ఎదిగారు ఇందులో ఖుష్బుకి రోజారమణి గాత్రదానం చేశారు నేటి ఆధునిక యువతకు ప్రతినిధులుగా వెంకటేష్ ఖుష్బు ప్రముఖ హిందీ విలన్ శక్తి కపూర్ బందిపోటు ముఠా నాయకుడిగా ఇందులో ప్రత్యేక పాత్ర పోషించారు ఆయన నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే వెంకటేష్ శక్తి కపూర్ల మీద మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంది అది మాస్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది తమిళ నటుడు నటి రాధిక అన్నయ్య రాధారవి ఇందులో ఒక విలన్ ఈ సినిమాలో ప్రముఖ తారలు నటించారు అప్పుడప్పుడు తన సినిమాల్లో నటించడం హాబీగా పెట్టుకున్న రామానాయుడు ఇందులో కూడా ఒక చిన్న పాత్ర వేశారు డాక్టర్ గా కనిపిస్తారు ఆయన ఇందులో అమెరికాలో చదివి తెలుగు సరిగ్గా చదవటం కూడా రానివాడు తెలుగు నాట కథానాయకుడుగా ఎలా రాణిస్తాడో అని చాలా మంది కామెంట్స్ చేశారు ఇవేమీ పట్టించుకోకుండా కాన్ఫిడెన్స్ తో ముందుకు దూసుకుపోయారు వెంకటేష్ సినిమా విడుదలై అందరి సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టింది ఈ సినిమా విడుదలైన రెండు రోజులకి ఆంధ్రాలో వరదలు మొదలయ్యాయి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అపార నష్టం సంభవించింది ఈ ఈ కూడా సినిమా ఒక పాపకు పదహారేళ్ల పాట అప్పట్లో సూపర్ హిట్ ఈ సినిమా డైరెక్ట్ గా పద్నాలుగు కేంద్రాల్లో అర్ధశత సత దినోత్సవం జరుపుకుంది కాకినాడలోని గీత్ ఏసీ థియేటర్లు తొంభై తొమ్మిది రోజులు ప్రదర్శించబడింది అందులో యాభై నాలుగు రోజులు హౌస్ఫుల్ కావడం విశేషం వెంకటేష్ తొలి సినిమా సతదినోత్సవం జరుపుకుంది ఈ చిత్రం వంద రోజుల వేడుకలు ఇరవై ఒకటిన విజయవాడలోని సిద్ధార్థ్ కాలేజీ గ్రౌండ్స్ లో అత్యంత వైభవంగా జరిగాయి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని వెంకటేష్ ని అభినందించారు ఈ చిత్రానికి గాను ఎనభై ఆరు సంవత్సరపు నూతన ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జ్యూరీ అవార్డు గెలుచుకున్నారు వెంకటేష్ కలియుగ పాండవులు తమిళంలో విజయ పేరుతో అనువదించారు కె రాఘవేంద్రరావు హస్తవాసి మంచిదని చాలా మంది ప్రముఖులు తమ తనయుల చిత్రాలని ఆయనతోనే డైరెక్ట్ చేయించుకోవాలనుకుంటారు ఈ సంప్రదాయానికి నాంది పలికిన చిత్రం ఇదే కావటం గమనార్హం రాజకుమారుడితో మహేష్ గంగోత్రితో అల్లు అర్జున్ ని పరిచయం చేసింది రాఘవేందర్ రావి అన్న సంగతి అందరికీ తెలిసింది ఇందులో వెంకటేష్ ఓ డైలాగ్ చెబుతారు అదేంటంటే బి ఫర్ విక్టరీ అన్నది పాత సామెత విజయ్ ఫర్ విక్టరీ అన్నది కొత్త సామెత ఆ డైలాగ్ వెంకటేష్ నట జీవితానికి అక్షరాలా వర్తిస్తుంది వెంకటేశ్ ఫర్ విక్టోరియా అన్నది బాక్సాఫీస్ నానుడిగా మారింది తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్ గా కితాబును అందుకున్నారు మన వెంకటేష్